దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈ రోజున దేవుని వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఇస్సాకుకు ఇస్తున్న వాగ్దానం. ఇస్సాకు గెరారు అనే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పున, భారమైన కరువు ఆ దేశంలో ఉన్నప్పుడు పంటలు పండటం లేదు, నీళ్లు దొరకటం లేదు, ప్రకృతి అంత వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య మనుషులు కూడా తనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎటు చూచినా క్షేమకరమైన పరిస్థితులు లేవు. ఆ విధమైన పరిస్థితుల మధ్య దిగులుతో, భయంతో, ఆందోళనతో అతడు ఉంటున్న సమయంలో దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్న మాట, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఒక్క మాట మనం పరిశీలిస్తే, ఇప్పుడు ప్రస్తుతం మీరేమైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నారా? భయపడుతున్నారా? ప్రస్తుతం సమస్యలను చూచి, ప్రస్తుతం కలుగుతున్న ఒడిదుడుకులను చూచి, ప్రస్తుతం వ్యతిరేకతలను చూచి భయపడుతున్నారా? మీరు దేనికి భయపడుతున్నారు? దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం, నేను మీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. మన దేవుడు మనకు తోడుగుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుడు అలనాడు ఇస్సాకుకు ఈ వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఎవ్వరు బావులు తవ్వినా వారికి మాత్రం జల రావటం లేదు. ఈయన బావి తవ్విన చోటెల్లా ఈయనకి జలలు వస్తున్నాయి. ఎక్కడ బావి తవ్వితే అక్కడ జలలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు అతనికి తోడున్నాడు. ఎవ్వరికి పంట పండటం లేదు, కానీ ఈయన పంట వేస్తే 100 అంతలుగా పంట పండింది. ఎందుకంటే దేవుడు ఈయనకి తోడున్నాడు. ఈయనకి తోడున్నాడు కాబట్టి ఎంత పంట పండాలని అతను కోరుకున్నాడో అంత పంట పండేసింది. దేవుడు తోడున్నాడు కాబట్టి జలలు గల ఓటలు వచ్చినాయి. దేవుడు తోడున్నాడు కాబట్టి పంటలు విస్తారంగా పండినాయి. దేవుడు తోడున్నాడు కాబట్టి తన ప్రయత్నాలన్నీ సఫలమైనాయి. ఈరోజున దేవుడు మీతో వాగ్దానంగా చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. దేనికి భయపడొద్దండి, దేవుడు మనకు తోడున్నాడు. ఈ వాగ్దానం అలనాడు ఇస్సాకు దేవుడు ఇవ్వటానికి గల కారణం, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకు మొర్రపెడుతున్నాడు. ఈరోజు మీరు ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకు మొర్రపెడుతూ ఉండగా ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, నేను మీకు తోడై ఉన్నాను, భయపడద్దు. దయచేసి భయపడొద్దండి, ఆయన ఉన్నాడు, ఆయన కార్యం చేయబోతున్నాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ రోజున మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం మీ ప్రియబడల జీవితాల్లో నెరవేర్చండి. వారికి ఉన్న భయాలు, ఆందోళనలు, కలవరాలు ఏమైనా ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానం, నేను మీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. నిజంగా మీరు తోడుగుంటే మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు తండ్రి. ఇస్సాకుకు మీరు ఆ వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఎవ్వరు బావులు తవ్వినా వారికి జలలు రాలేదు, ఆయనకి మాత్రం జలలు వచ్చినాయి. ప్రభువా, ఎవ్వరికి పంట పండకపోయినా ఈయన మాత్రం విస్తారంగా పంటలు పండినాయి. కారణం మీరు తోడున్నారు. మీరు తోడుంటే పరిస్థితులు అలా అనుకూలం ఉంటాయి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వీరందరికీ దయచేసి తోడుగా ఉండి వారి పనులలో, వారి ప్రయత్నాలన్నింటిలో ఇలాంటి గొప్ప సక్సెస్ మీరు అనుగ్రహించి మేలు చేయమని మా ప్రార్థన వినినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.